సింధుగారు అమెరికా వెళ్ళిపోతున్నారని చెప్పలేదేమమ్మగారు. మర్చిపోయినాను, చూసినావా? దాని విషయం విడిచిపెట్టేయమని చెప్పినాను కదా. హలో పాటి. ఓహ్ మగి. ఏంటి ఇద్దరు చెవులు కొరికేసుకుంటున్నారు? ఆ రహస్యం ఏంటో మాకు చెప్పొచ్చు కదా. రహస్యం ఏమి ఉంటుంది? నీవు పోడి, పోయి దేవుని పిలుచుకుని వా, మనవడు వచ్చినాడు కదా, పో. దేవి అప్పుడే రాదులే, స్నానం చేస్తుంది. ఈలోగా మీరు నేను కబుర్లు చెప్పుకుందాం. ఎన్నో విశేషం పాటి. ఏమి మగి, సింధు నాతో మాట్లాడినాదని అమెరికా పంపించేస్తున్నారట? అవళ భయమా నేనంటే? అంత దూరము పంపుతున్నారు, కనీసము నీవైనా. విడు మగి, విడు విడ. అయ్యా ఎన్న విడయ్యా ఇది, విడు మగి, విడు విడుపా, విడు. అయ్యో అమ్మో, అయ్యో కడవలే. రావడం లేదు, రావడం లేదు. విడు విడు మగి, చచ్చిపోతాను విడు. అయ్యో మగి, ఊపి రావడం లేదు, చచ్చిపోతాను, చచ్చిపోతాను విడు మగి. ఒక్క క్షణం పట్టుకున్నానంటే చాలు, పుట్టుకున్న పోతుంది ముసలి ప్రాణం. పట్టుకోనా, వదిలేయనా. వదలాలనిపించట్లేదు. భయం వేసిందా? నిన్ను చంపేస్తానని భయం వేసిందా? భయం నా వాళ్ళ జోలికొస్తే నా రియాక్షన్ ఇది. భయం కాదు. శాంపిల్ చూపించాను కదా, గురించిదా పాటి. మీరు కాబట్టి వదిలేశారు. అదే అరవిందో జగదీష్ అయితే పని పూర్తి చేసేవాడు. సరే సచ్చి బతికారు కదా. అయ్యో ఇక్కడ కూర్చున్నావేంటి గోమతమ్మా, ఏమైంది? మాట బయటికి రావట్లేదే, గొంతుకేమైంది?
వచ్చేసారన్నయ్య. అంకుల్కి పార్టీ నెంబర్ దొరికిందంట. ఇక్కడ కాదు.